నెల్లూరు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం పత్తి పంటలో గులాబీ రంగు పురుగు యాజమాన్యంపై రైతులకు అవగాహన కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం నందు ఈ రోజు ఏటిజీసీ బయోటిక్ ఫౌండేషన్ వారి భాగస్వామ్యంతో ప్రతి పంటలో గులాబీ రంగు పురుగు యాజమాన్యంపై కొత్తగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞాన పద్ధతిపై ఏటిజీసీ బయోటిక్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ విబి రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ బి శశిధర్ డైరెక్టర్ టెక్నో మార్కెటింగ్ కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి శ్రీనివాస్ సస్య రక్షణ శాస్త్రవేత్త ఎన్ రమేష్ నాయక్లు పాల్గొని రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గులాబీ రంగు పురుగు నివారణకు కొత్తగా వచ్చిన ఎస్పీఎల్ఏ జెట్ గాసిప్లర్ 4% మందు వాడే విధానం గురించి రైతులకు వివరించారు. ఈ జెల్ ఒకటి 125 గ్రాముల ట్యూబ్లో లభిస్తుంది. ఒక ట్యూబ్ జెల్ను ఒక ఎకరాకి 400 మొక్కలపైన చిన్న బిందువుల రూపంలో పెట్టాలి. మొదటగా ప్రతి పంట 30 రోజుల దశలో, రెండవసారి 60 రోజుల దశలో, అవసరాన్ని బట్టి 120 రోజులప్పుడు కూడా వాడవచ్చని, ఈ జెల్ మందు ద్వారా గులాబీ రంగు పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చని, ఈ జెల్తో పాటు ఎకరాకి 2 లింగాకర్షక బుట్టలను పెట్టుకుంటే 98% వరకు గులాబీ రంగు పురుగును నివారించవచ్చని తెలిపారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయిల్స్ మీద సర్వేలెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి 14 తారీఖు వరకు చూస్తున్నాము. ఇందులో భాగంగానే రొటీన్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇన్స్పెక్షన్స్లో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రావడం జరిగింది. ఇక్కడ లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తున్నట్లుగా మన దృష్టికి వచ్చి అందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా లైసెన్స్ లేకుండా, ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం, అంటే ఆహార సంబంధించిన వ్యాపారం ఏది చేసినా కానీ నేరము, అంటే దానికి 6 నెలలు జైలు శిక్షను, 5 లక్షలు జరిమానా ఉంది. సో ముందుగా వీళ్ళకి హెచ్చరికలుగా ముందు నోటీసులు ఇస్తున్నాము. ఆ నోటీసుల గడువు లోపల వాళ్ళు రాకపోతే మాత్రము వెంటనే మేము వాటి మీద చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఒక అయోడైజ్డ్ లేని, అంటే నాన్ అయోడైజ్డ్ ఉప్పు ఏదైతే ఉందో ఇది ఒక షాపులో అమ్ముతున్నట్లుగా తెలిసింది. ఒక షాపులో అమ్ముతున్నట్లుగా వచ్చింది. సో ఇందులో కూడా మేము ఈ షాపు దాదాపు 5750 కేజీల ఉప్పుని సీజ్ చేయడం జరిగింది. దీన్ని జాన్ కలెక్టర్ గారి కోర్టులో పెట్టేసేసి ఈ తయారీదారులు ఎవరైతే ఉన్నారో, అంటే నాన్ అయోడైజ్డ్ ఉప్పు ఏదైతే ఉందో 1 కేజీ ప్యాకెట్లు, 1/2 కేజీ ప్యాకెట్లు అమ్ముకోవడం నేరం అన్నమాట. సో అందుకని ఈ సందర్భంలో సీజ్ చేయడం జరిగింది. 25 కేజీలు, 5 కేజీలు బ్యాగులు అంటే చేసుకోవచ్చు, అది ఇబ్బంది లేదు మాకు. అటు 1 కేజీ హ్యూమన్ కన్జంప్షన్కి ఏదైతే వాడతారు, అంటే మనుషులు తినే పదార్థంగా ఎప్పుడైతే వాడతారో, దానికి మాత్రము గవర్నమెంట్ ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదాము. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ హెచ్చరికలు చేశాము. లైసెన్సులు తీసుకోవడం ఒకటి, తర్వాత ఇందులో కొంచెం అవగాహన కోసం కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి అసోసియేషన్ వాళ్ళు కూడా కోరాం మేము. వీళ్ళలో చాలామందికి ఏది అమ్మాలి, ఏది అమ్మకూడదు అనే దాని మీద అవగాహన చాలా తక్కువగా ఉన్నట్టు మాకు అనిపించింది మా ప్రాంతంలో. కాబట్టి దీని మీద కూడా మేము చర్య తీసుకుంటాము. త్వరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఈ చట్టాల మీద అవగాహన వాళ్ళకి సీజ్ చేయడం జరిగింది. 25 కేజీలు, 5 కేజీలు బ్యాగులు అంటే చేసుకోవచ్చు, అది ఇబ్బంది లేదు మాకు. అటు 1 కేజీ హ్యూమన్ కన్జంప్షన్కి ఏదైతే వాడతారో, అంటే మనుషులు తినే పదార్థంగా ఎప్పుడైతే వాడతారో, దానికి మాత్రము గవర్నమెంట్ ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదాము. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ హెచ్చరికలు చేశాము. లైసెన్సులు తీసుకోవడం ఒకటి, తర్వాత ఇందులో కొంచెం అవగాహన కోసం కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి అసోసియేషన్ వాళ్ళు కూడా కోరాం మేము. వీళ్ళలో చాలామందికి ఏది అమ్మాలి, ఏది అమ్మకూడదు అనే దాని మీద అవగాహన చాలా తక్కువగా ఉన్నట్టు మాకు అనిపించింది మా ప్రాంతంలో. కాబట్టి దీని మీద కూడా మేము చర్య తీసుకుంటాము. త్వరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఈ చట్టాల మీద అవగాహన వాళ్ళకి వాళ్ళ మీద చర్యలు తప్పవనేది కూడా ఈ సందర్భంగా ఇప్పుడు మీరు తప్పిస్తున్నప్పుడు అసోసియేషన్ ఉన్న వాళ్ళు పడ్డారు అనుకుని నాన్ అసోసియేషన్ పిల్లలు కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు. అంటే కాకుండా అందరూ కూడా లైసెన్స్ తీసుకొని వ్యాపారాలు చేసుకొని గవర్నమెంట్కి సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా